హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వాహిని గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కోనసీమ తిరుమల వాడపల్లిలో 7 వారాల వెంకన్నగా ఖ్యాతిగాంచిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. భక్తుల గోవిందనామ స్మరణలతో దేవాలయ ప్రాంగణం మార్మోగింది. టీవీ5 నెట్వర్క్ హిందూ ధర్మం ఛానల్స్ చైర్మన్ గౌరవనీయులు బిఆర్ నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా జూలై 1వ తేదీ రాష్ట్రంలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రముఖ ఆలయాల్లో బిఆర్ నాయుడు గారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ప్రముఖ ఆలయం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోత్రనామాలతో వేదమంత్రాల నడుమ కుంకుమ పూజలతో ప్రత్యేక పూజలు చేసి టీవీ5 చైర్మన్ గారికి ఆశీర్వచనం అందజేశారు వేద పండితులు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఆయన జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక భక్త రామదాసు మందిరంలో సంస్థ సిబ్బంది అర్చన అభిషేకం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బిఆర్ నాయుడు గారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పండితులు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనం అందజేశారు. కృష్ణపక్షే ఆద్య హంతా భాసరావాసరి హిందువాసరి సోమవాసరి శుభవాసరి శుభనక్షత్ర శుభగ్రహణ ఏమంగుణ విశేషణ విశిష్టాయాం అశ్యామస్య గోత్రోద్భవస్య తైపల్ల గోత్రోద్భవస్య సర్పేరిట్టండి. బిఆర్ నాయుడు, బిఆర్ నాయుడు నామధేయస్య టీవీ5 హిందూ ధర్మం చైర్మన్, టీవీ5 హిందూ ధర్మం, హిందూ ధర్మం ఛానల్ చైర్మన్, దినశనాభివృద్ధ్యం పునవాంజాపాసి చేతస్సు సీతాలక్ష్మణ భరత శత్రుఘ్నం సమేత రామచంద్ర స్వామి పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్షర సిద్ధిరస్తు రామాయ రామ వజ్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాపతే నమో నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవాదన ఆపదాం అపహర్తారం దాతారం సర్వం వదాం లోకాదిరామం శ్రీరామం భూయో భూయో నమాన్యం. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా
టీవీ ఫైవ్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ రవీంద్ర, సిబ్బంది ప్రత్యేక పూజలు చేశారు. చైర్మన్ గోత్రనామాలతో చిన వెంకన్నస్వామి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు అర్చనలు గావించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో వేద పండితులతో ఆయన పేరు మీద వేద ఆశీర్వచనం ఇప్పించారు. సూర్యాపేట జిల్లా కూచిపూడి గ్రామంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆంజనేయ స్వామివారి దేవాలయంలో సుదర్శన నరసింహ యాగాన్ని నిర్వహించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయ ప్రధానార్చకులు శ్రీ లక్ష్మీ నరసింహాచార్యుల ఆధ్వర్యంలో యాగాన్ని నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కూచిపూడి గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయంలో సుదర్శన నరసింహ యాగాన్ని నిర్వహించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రధానార్చకులు శ్రీ లక్ష్మీ నరసింహాచార్యుల ఆధ్వర్యంలో గ్రామంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వ్యవసాయ అభివృద్ధి వర్ధిల్లాలని, దేవాలయ నిర్మాణం త్వరగా పూర్తి కావాలన్న సంకల్పంతో యాగాన్ని నిర్వహించారు. సాక్షాత్తు ఆంజనేయస్వామి స్వయంగా వేంచేసి భక్తుల కోర్కెలు నెరవేరుస్తాను అని అర్చకులు తెలిపారు. గ్రామంలో ఒకే ప్రాంతంలో 8 దేవాలయాలుండటం ఎంతో శుభ పరిణామమన్నారు. రాముడికి ఒక మంచి ఆలయం కట్టాలి అనేటువంటి దీక్ష తీసుకొని సంకల్పానికి వికల్పం లేకుండా సప్త మందిరాలను ఈ గ్రామంలో లక్ష్మీ నృసింహాలయము, రామాలయము, ఆంజనేయస్వామివారి ఆలయము ఇలాగా 7 దేవాలయాలను నిర్మాణం చేయడం చాలా గొప్పనైనటువంటి విశేషం. ఇది నభూతో నభవిష్యమైనటువంటి సందర్భం. ఈ ఆలయంలో ఉండబడేటువంటి విశిష్టత ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామివారు సంపూర్ణ మానవాకారంగానే ఉన్నారు. మానవాకారంగా ఉన్న తర్వాత ఆయన చక్కగా రామాయణాన్ని పారాయణం చేస్తూ భక్తులకి చాలామందికి దర్శనమిచ్చారు. అలాంటి రూపాన్నే ఇక్కడ స్థాపన చేయడం జరిగింది. భారతదేశంలో అరుదైన దేవాలయాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ యమధర్మరాజు ఆలయంలో భరణీ నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో భాగంగా ఆయుష్య హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ యమధర్మరాజు ఆలయంలో భరణీ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు, ఆయుష్య హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. యమధర్మరాజు మూల విగ్రహానికి వేద పండితుల వేదమంత్రోచ్చరణల మధ్య పంచామృతాలతో అభిషేకం, మహాక్షీరాభిషేకం, రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్య సూక్తంతో అభిషేకం చేశారు. అలంకరణ, అష్టోత్తర శతనామార్చనలు, నారికేళఫల నైవేద్య నివేదన, నక్షత్రహారతి, కుంభహారతి, మంగళహారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు క్యూ పద్ధతిలో యమధర్మరాజును దర్శించుకుని అపమృత్యు బాధలు తొలగిపోవాలని గండదీపంలో నువ్వుల నూనె పోసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. భరణీ నక్షత్ర ప్రత్యేక పూజల్లో పాల్గొనటానికి సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. Bye.
ఉపధేరా పృణస్వ వృధేరస్వ అగ్రయే మధుమదిష్యామి మధుమదే. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో చినవెంకన్నాలయాన్ని కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సందర్శించారు. బంగారువాకిల్ నుంచి లోనికి వెళ్లి ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరిపించారు. ద్వారకా తిరుమల చినవెంకన్నాలయానికి విచ్చేసిన కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు అర్చకులు, దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ముందుగా అర్చకులు పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం బంగారు వాకిలి నుంచి లోపలకు వెళ్లి ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు స్వామివారి ప్రసాదాల్ని అందజేశారు. గుడిగంటలు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో దేవస్థాన అధికారులు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. హుండీ లెక్కింపులో 92 రోజులకు గాను భారీ మొత్తంలో ఆదాయం లభించింది. నగదుతో పాటు బంగారం, వెండి అలాగే 11 దేశాలకు చెందిన కరెన్సీ లభించినట్లుగా ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయం హుండీ లెక్కింపు చేపట్టారు దేవస్థానం అధికారులు. 92 రోజులకు గాను హుండీ లెక్కింపులో 69,20,286 రూపాయల నగదు, 154 గ్రాముల బంగారం, 590 గ్రాముల వెండితో పాటుగా 11 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ ఆదాయంగా లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, పర్యవేక్షణాధికారి వెంకటేశ్వరరావు, బ్యాంకు సిబ్బంది, ఆలయ సిబ్బంది అలాగే విజయవాడకు చెందిన ఉమామహేశ్వర సేవా సంఘం వాళ్లు లెక్కింపులో పాల్గొన్నారు. మెదక్ జిల్లా ప్రముఖ దేవస్థానం ఏడుపాయల శ్రీ వనదుర్గాదేవ అమ్మవారిని మల్లెపూలు, సన్నజాజి, లిల్లీ పూలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పూలవనంలో అమ్మవారి దర్శనం చేసుకున్నట్లుగా చెప్పారు. మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారిని ఆలయ అర్చకులు పార్థివ శర్మ మల్లెపూలు, సన్నజాజులు, లిల్లీలతో విశేషంగా అలంకరించారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన, ప్రత్యేక పూజలు చేశారు. తెల్లని పూలు, మల్లెపూలు, సన్నజాజులు, లిల్లీలతో అమ్మవారిని పూజించడం వల్ల ఆరోగ్యం, మనశ్శాంతి, సంతానం కలుగుతాయని, అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు పొందుతారు అని ఆలయ అర్చకులు పార్థివ శర్మ తెలిపారు. భక్తులు మంజీరా నది స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తాలి బృందాలి సలక్షణాశాః సంపూర్ణ కర్త్రీం మహిషాసనాం శివాం మంజీరనీర స్వరఘోష దీప్తాం వనదుర్గమాంబాం శరణం ప్రపద్యే. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మలకు మూలమైనటువంటి వనదుర్గా అమ్మవారు ఈరోజు ఉదయాన్నే విశేషమైనటువంటి అభిషేకం, తదనంతరం అమ్మవారికి విశేషంగా తెల్లని పుష్పాలతో అలంకరించడం జరిగింది. అదేవిధంగా పుష్పాలతో సహస్రనామార్చన కార్యక్రమం జరిగింది. ఈ యొక్క అమ్మవారిని ఈ యొక్క తెల్లని పుష్పాలతో పూజించడం వల్ల ఆరోగ్యము, అదేవిధంగా మనశ్శాంతి, సంతానము కలుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు కూడా కలుగుతాయి. వనదుర్గా భవానీ మాతాకి జై. శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా బ్రేక్ దర్శనాల్ని ప్రారంభించారు. ఆలయ ఈవో ఎల్ రమాదేవి మొదటి టికెట్ను కొనుగోలు చేసి స్వామివారిని దర్శించుకుని బ్రేక్ దర్శనాల్ని ప్రారంభించారు.
ఆంధ్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి వాల్మీకి రాయని కథగ సీతారాములు తనపై ఒదగ రామదాస కృత రామ పదామృత వాంగేయ స్వర సంపదగ వెలసిన దక్షిణ సాకేతపురి. భద్రాచలంలో బ్రేక్ దర్శనాల టికెట్ విలువ 200 రూపాయలుగా నిర్ణయించారు. బ్రేక్ దర్శనాలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 9:30 గంటల వరకు, సాయంకాలం 7 గంటల నుంచి 7:30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. 200 రూపాయల విలువైన ఈ బ్రేక్ దర్శనాలు త్వరలో ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. బ్రేక్ దర్శనాల వల్ల భక్తులకు స్వామివారి దర్శనం సులభతరం కానుంది. ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవాల సమయంలో బ్రేక్ దర్శనాల్ని నిలిపివేసే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలియజేశారు. రామనామ జీవన నిర్నిద్రుడు పునర్దర్శనము కోరిన భద్రుడు. శ్రీశైల పుణ్యక్షేత్రంలో మంగళవారం రోజున త్రయోదశి ఘడియలుండటంతో నందీశ్వర స్వామివారికి పరోక్ష సేవగా విశేషార్చన జరిపించారు అర్చకులు. ఈ పరోక్ష సేవలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పంజాబ్ నుంచి కూడా భక్తులు పాల్గొన్నారు. శ్రీశైల పుణ్యక్షేత్రంలో పరోక్ష సేవ విశేష పూజల్లో భాగంగా శ్రీ నందీశ్వర స్వామివారికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ పలు ఫలోదకాలతోనూ హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం మరియు మల్లికాగుండంలోని శుద్ధ జలంతో అభిషేకం చేశారు. తర్వాత నందీశ్వర స్వామివారికి అన్నాభిషేకం జరిగింది. అర్చకులు పురుష సూక్తం, వృషభ సూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ విశేష అభిషేకాన్ని జరిపించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి పూజల్ని ఘనంగా నిర్వహించారు అర్చకులు. స్వామివారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాన్ని వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా జరిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజల్లో భాగంగా ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి 3 రోజుల పాటు స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి అభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీశైల పుణ్యక్షేత్రంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఆలయ అధికారులు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీశైల హుండీ లెక్కింపులో భాగంగా 28 రోజులకు గాను హుండీల లెక్కింపు దేవస్థానానికి 3,98,34,583 రూపాయలు నగదు రాబడిగా లభించింది. అలాగే ఈ హుండీలో 148 గ్రాముల బంగారం, 6 కేజీల 260 గ్రాముల వెండి లభించింది. నగదు బంగారంతో పాటుగా 835 యుఎస్ఏ డాలర్లు, 30 యూరోలు, 2 ఒమన్ రియాల్స్, 2 కత్తార్ రియాల్స్, 105 కెనడా డాలర్లు, 2 సింగపూర్ డాలర్లు, 35 ఆస్ట్రేలియా డాలర్లు, 20 సౌదీ అరేబియా రియాల్స్, 106 మలేషియా రింగిట్స్, 80 థాయిలాండ్ బాట్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి శ్రీ డి పెద్దిరాజు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి రమణమ్మ, పలువురు శాఖాధిపతులు, ఆయా విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ 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 చిన్నజీయర్ స్వామి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు, ఆలయ నిర్వాహకులు శ్రీ 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 చిన్నజీయర్ స్వామికి ఘనంగా స్వాగతం పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణగిరి క్షేత్రాన్ని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారు సందర్శించారు. ముందుగా ఆలయంలో చిన్నజీయర్ స్వామికి ఆలయ అర్చకులు, నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి కళ్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. లక్ష్మీమాయికి
భూమాతాకి మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో హస్తు తథాస్తు. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోన్న శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాల్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి చెప్పారు. వరంగల్ నగరంలో భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయి. అమ్మవారి ఉత్సవాల సందర్భంగా పశ్చిమ శాసనసభ్యులు భద్రకాళి ఈవో భద్రకాళి దేవాలయ చైర్మన్ శేషు కరపత్రాన్ని ఆవిష్కరించారు. 6వ తేదీన సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శానిటేషన్ ఉచిత భోజన వసతులతో పాటుగా మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశామని రాజేందర్ రెడ్డి చెప్పారు. మాస శివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. మాస శివరాత్రిని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు అప్పల భీమశంకర శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు వేద మంత్రాలతో ఆలయ అర్చకులు నిర్వహించారు. ఇది ఇవాల్టి ఆధ్యాత్మిక సమాహారం గుడిగంటలు కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.